Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎలా చేయాలో చూపిస్తాను. ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న స్పెషల్ రెసిపీ అన్నమాట. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఎప్పుడు తినే గ్రేవీ కర్రీ లాగా కాకుండా ఇలా గోంగూరతో ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యలు 1/2 కిలో తీసుకున్నాను నేను. వీటిల్ని ముందుగానే కొంచెం పసుపు వేసి ఉడికించేశాను. అంటే రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించాను. పసుపు వేయడం వల్ల కలర్ ఇలా చేంజ్ అయింది కొంచెం. ఇవి రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు పాన్ పెట్టుకుని దాంట్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 లేదా 4 పచ్చిమిర్చి, ఇవి కొంచెం వేగిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో బాగా మగ్గించాలి. చూసారు కదా బాగా మగ్గాయి కదా. ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు వేయించాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేయాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు. మనం గోంగూర కూడా వేస్తున్నాం కాబట్టి ఆ పులుపుకి సరిపోయేలాగా మనం ఉప్పుని చూసుకుని వేసుకోవాలి. అలాగే పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని రొయ్యల్ని బాగా మగ్గించాలి. చూసారు కదా బాగా మగ్గాయి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 కప్పు నీళ్లు పోసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా బాగా మగ్గాయి. ఆయిల్ కూడా సెపరేట్ అయ్యింది, కూర కూడా దగ్గరగా పడింది. ఈ ప్రొసీజర్ మొత్తం నార్మల్గా మనం రొయ్యల్ గ్రేవీ కర్రీకి ఎలా చేసుకుంటామో సేమ్ అదే. ఇప్పుడు మాత్రం మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 కిలో రొయ్యలకి 1 చిన్న కట్ట అయితే సరిపోతుంది. ఈ గోంగూరని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించేసి నేను రెడీగా పెట్టుకుని దీంట్లో వేశాను. ఇది మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా కూర బాగా దగ్గర పడింది. మన గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్